వెల్కమ్ టు జీనే న్యూస్ టాప్ 10. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం జగన్. ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్ బైలబుల్ వారెంట్. పరువు నష్టం కేసులో వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్టు వచ్చే నెల 22కు విచారణ వాయిదా. ఫిడే ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో రన్నర్అప్గా నిలిచి చరిత్ర సృష్టించిన రమేష్ బాబు ప్రజ్ఞానందకు అరుదైన బహుమతిని ప్రకటించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. చారిత్రాత్మక ప్రదర్శనతో భారత ఖ్యాతిని ఇనుమడింపు చేసిన ప్రజ్ఞానందకు ఎలక్ట్రిక్ కార్ను బహుమతిగా ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆనంద్ మహీంద్ర. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపులు రావడంతో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు. ఎయిర్పోర్ట్ అంతా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబు లేదని ఫేక్ మెయిల్ అని నిర్ధారించిన పోలీసులు. 198వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర. చింతలపూడి మండలం విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్. ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణ్యం విక్రయాలు ప్రారంభం. ఆన్లైన్ ఆఫ్లైన్లో 100 రూపాయల నాణ్యాలు విక్రయాలు ప్రారంభం. ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణ్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న అభిమానులు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీగా పోలీసుల మోహరింపు. ఘంటసాల పిఎస్కు వెళ్తున్న టీడీపీ నేత బుద్ధా ప్రసాద్ను అడ్డుకున్న పోలీసులు. ఎస్ఐ శ్రీనివాస్ తీరుపై నిరసన తెలిపిన బుద్ధా ప్రసాద్. విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ధర్నా. టెర్మినల్కు భూములిచ్చిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో చేతి సంచిలో పసికందుతో ఆటో ఎక్కిన వృద్ధుడు. పసికందు ఏడుపు విని పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్. విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రమాదవశాత్తు కారును ఢీకొన్న వ్యాన్. ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియా పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.